ఎప్పుడూ రాజుల్లోనే ఉండాలి ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నారాజైపోయి ప్రతి ఫెయిల్యూర్కి నాజర్ అయిపోయి నారాజ్ అయిపోయి నాజర్ అంటున్నాను ఇట్లా ప్రతిదానికి మనం నారాజ్ అయిపోతే చాలా కష్టం అండి ఎదుర్కోవాలి కష్టపడి పోరాడాలి ఎక్కడ మనము ప్రయత్నం విఫలం అయిపోయిందో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి దాని తర్వాత అన్ని సక్సెస్లే కానీ ఫ్రస్ట్రేషన్ మాత్రం అసలే కావద్దు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి సహనం ఉండాలి ఎంతవరకు సహనం ఉండాలంటే ఒక దెబ్బతోటి ఎవరన్నా పాట్న కొట్టారంట కొందరు కొందరు ఏం చేస్తారంటే ఓ రెండు కొట్టేస్తారు కానీ వాడు ఎందుకు కొట్టాడు ఏంటి బాగా ఆలోచించి సహనంతో మళ్ళీ మనవానికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఈరోజు వరల్డ్ అసహనం డే సో ఈ అసహరణం డే గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో వెల్కమ్ టు తెల్లారెందో ఈ మామనే కార్యక్రమం మామాజ్ అండ్ మామీజ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మా వచ్చేసాడు చక్కగా బోల్డెన్ని కబుర్లు తీసుకొచ్చాడు సాటర్డే సండే ఈ ఇంకా సాటర్డే సండే ఏం చేసాము ఎలా చేసాము అసలు ఏమేమి సర్ప్రైజెస్ జరిగాయి మన లైఫ్లో ఎవరు వచ్చారు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను కాకుంటే ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఆర్జే సౌజన్య గారి హస్బెండ్ మా బావగారికి భాస్కర్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భాస్కర్ మమ బావగారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే ఆర్జే శ్రీదేవి వాళ్ళ బాబు వచ్చేసి షణ్ముఖ సో షణ్ముఖకి కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ బర్త్డే అలాగే మా మిత్రులు మహిపాల్ అండ్ రమాగారులు వాళ్ళు ఇరవై ఐదు వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు ఈరోజు రాత్రి ట్వెల్వ్కి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ చాలా చక్కగా ఆనందంగా అన్యోన్యంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ మహిపాల్ రెడ్డి అండ్ రమగార్లకు హృదయపూర్వకంగా అడ్వాన్స్డ్ హ్యాపీ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ యా ఇంకా ఎవరి అయినా పుట్టినరోజులు ఉన్నా పెళ్లి రోజులున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఒక చిన్న మెసేజ్ పెడితే డెఫినెట్గా నేను చూసుకుంటాను ఎవరెవరు పుట్టినరోజులు ఉన్నాయి ఎవరెవరి పెళ్లి రోజులు ఉన్నాయి అలాగే సర్ప్రైజ్ కాల్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు సర్ప్రైజ్గా ఎవరికైనా కూడా చక్కగా ఆటబెట్టిచ్చేసి వాళ్ళకి బర్త్డే విషయస్ యానివర్సరీ విషయస్ మీరు చెప్పించాలనుకున్న నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు చేస్తే నేను సర్ప్రైజ్ కాల్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్లో కుండపోతే వర్షం పడుతూ ఉంది లక్కీగా ఏంటంటే మేము ఒక వన్ అవర్ ముందే ఆఫీస్కి వచ్చాం కాబట్టి బచాయించిపోయినాం లేకుంటే మొత్తం టోప్ టోప్ అయిపోయేవాళ్ళం వర్షం పడితే జలుబు చేస్తుంది జలుబు చేసిందంటే తుమ్ములు వస్తాయి తుమ్మిని అనుకో అందరూ బారిపోతారు అవసరమా ఒకప్పుడు ఎవరన్నా తుమ్మారు అంటే మామూలుగా లైట్ తీసుకునేవాళ్ళం ఇప్పుడు మనం ట్రైన్లోనో బస్సుల్లోనో లేకుంటే ఇంటి పక్క వాళ్ళో వాళ్ళు వెళ్ళు పొరపాటున కనుక వాడు దుమ్మితే వా దిక్కు మీరు చూసే చూపు ఉంటుందండి మామూలుగా ఉంటుంది అలాగే పొరపాటున వాడు దగ్గాడు అనుకో అంతే అనుచులు బారిపోతారు మీరు అలాగే ఇంకా ఎవరైనా మాస్క్ పెట్టుకోలేదనుకో ఎంత కోపంగా చూస్తారంటే అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందారా నీకు అన్నట్టు సో అలా నాకు ఈరోజు అలానే హైదరాబాద్ మెట్రోలో వస్తున్నాను నేను హైదరాబాద్ మెట్రో అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీరు మెట్రో ఎక్కితే చాలు హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం పలుకుతుంది ప్రయాణికులకు విజ్ఞప్తి అని చెప్పేసి ఒక చక్కటి గొంతు మీకు అందులో వినబడుతుంది ఆ గొంతు ఎవరిదా అంటే తెలుసు కదా మనదే అలా మంచిగా నా వాయిస్ నేను వినుకుంటూ వస్తున్నాను ట్రైన్లో మెట్రోలో నా ఉన్నోడు ఒక తుమ్ముడు మేడం నేను పక్కనుండి లేచిపోదామా మళ్ళీ వాడేమన్నా ఫీల్ అవుతాడు అని చెప్పేసి నా ముక్కుకున్నటువంటి మాస్క్ని గట్టిగా పట్టుకోలేదు పాపం వాడు ఏమనుకున్నాడు ఏందో దూరం వెళ్ళిపోయాడు వేరే పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తానికైతే సో ఏదేమైనా కరోనా గురించి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు సోమవారం కాబట్టి ఒక చక్కని భక్తిరీసరితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం కేవలం ముప్పై నిమిషాలే ఉంటుంది కాబట్టి ఈ ముప్పై నిమిషాలు మీకు బోల్డ్ అని కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతిరోజు నేను ఒకటి వింటూ ఉంటానని చెప్పేసి మార్నింగ్ ఇది ఈ ఈ ఈ భజనతోటే ఈ చాంటింగ్ తోటే నా డే స్టార్ట్ అవుతుంటుంది అలాగే తల్లా రవీందర్ మామకి గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ చెక్ వెల్ మామస్ అండ్ మామీఈ్ ఇక అందరు కూడా రెడీ అయిపోయారు షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా మొత్తం ఫిల్ అయిపోయాయి ఇంతకుముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోదామని చెప్పేసి బయట నుండే చూశాను ఫుల్ జనం ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా వాళ్ళు తెరిచారు పోగానే సెక్యూరిటీ గార్డు బాబో చేయి ఆపండి అని చెప్పేసి అంటున్నాడు చేయి జాపాడు చేయి ఆపండి అని చెప్పేసి ఎందుకు అంటున్నాడంటే ఆయన ఏదో తీర్థం వేస్తా అదే ఇస్తాడని కాదు శానిటైజర్ కూడా ఇవ్వడు కాకుంటే మొన్నటి వరకు ముఖానికి పెట్టేవాళ్ళు ఇప్పుడు చేతిలో పెట్టేస్తున్నారు మన వాచ్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫీవర్ టెస్ట్ చేస్తున్నారనమాట బాగా హై ఫీవర్ ఉండేసి మార్నింగ్ హై ఫీవర్ ఉంది డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకున్నాడు ఫీవర్ మొత్తం జారిపోయింది అప్పుడు సింపుల్గా షాపింగ్ చేసుకోవచ్చుగా అప్పుడు కరోనా ఉన్నట్టే సో కొంతమంది ఏం చేస్తారంటే ట్యాబ్లెట్ వేసుకొని వెళ్తున్నారు అలా వెళ్ళొద్దు ఫీవర్ ఉన్న వాళ్ళు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళొద్దండి ఇది మనము ఇది ఎట్టి పరిస్థితుల్లో మనము యూనో ఎంటర్టైన్ చేయకూడదు ఇటువంటిది కూడా ఎందుకంటే కమ్యూనిటీ స్ప్రెడ్లోకి వెళ్ళిపోతుంది వన్స్ ఒక్కసారి కమ్యూనిటీస్ స్ప్రెడ్లోకి వెళ్ళిపోయిందంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది సో అందుకోసం ఎవరన్నా ఫీవర్ ఉన్న వాళ్ళు దయచేసి మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళక మీరు రెస్ట్ తీసుకోవడం చాలా ఉత్తమం అండి మిగతా వాళ్ళని కూడా కాస్త బ్రతకనివ్వండి చక్కగా ఏమంటారు అలాగే మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు అలాగే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఎందుకు బిజీగా ఉన్నాయంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చేసింది కదా ఇక స్టార్ట్ అయిపోద్ది ఎల్లుండి నుండి శురువు అయిపోతుంది అందరు కూడా మంచి మంచి బట్టలు రెడీ చేసుకొని అంటే శనివారం నుండి స్టార్ట్ అవుతుంది శుక్రవారం నుండే స్టార్ట్ అయిపోద్ది యాక్చువల్గా శుక్రవారం ఈవినింగ్ అంతా రెడీ చేసుకొని ఇక కరెక్ట్గా ఈ బతుకమ్మలు కూడా స్టార్ట్ అయిపోతాయి కానీ ఈసారి ఏంటంటే కొంచెం బతుకమ్మ ఉన్నా చాలు మరీ పెద్దగా మనం పేరు పేరువాల్సిన అవసరం లేదు ఒకప్పుడు ఊళ్ళో అందరికంటే గ్రేట్ ఉండాలని చెప్పేసి నేను ఆ పువ్వులు ఈ పువ్వులు రకరకాల పువ్వులు తీసుకొని వచ్చేసి నేను అంటే అది నేనే పట్టుకొని పోయేవాన్ని అనమాట ఆ అమ్మ చెల్లెలు వాళ్ళందరూ కూడా వెనుకొచ్చేవాళ్ళు నేను చాలా పెద్ద చేసుకొని అట్లా పట్టుకొని వెళ్ళిపోయేవాన్ని నాతోటి ఇంకొక ఆయన సాంబాయి ఆయన ఉంటుండే ఆయన కూడా పట్టుకునేది పాపం ప్రతి సంవత్సరం చిన్నప్పటిలా మనదే ఉండాలి పెద్దది మొత్తం మనది ఈ ఊళ్ళో అందరికంటే మనదే ఉండాలి పటలా అలాగనే ఎక్కలేనటువంటి ఆనందం వచ్చేది మధ్య మధ్యలో నేను వచ్చి చూసేది ఎవడ జరగడుతున్నా ఏంది అని చెప్పేసి చాలా గమ్మత్తుగా ఉంటుండే ఆ పండుగ విశేషాలన్నీ కూడా పండుగ రోజు చెప్పాయి అంటే దానికంటే ముందు రోజు చెప్తాను ఎలా ఉంటుంది ఊళ్ళల్లో బతుకమ్మ పండుగ పిల్లలు ఎలా అల్లరి చేస్తారు ఏంటనే విషయం ముందుగా మనం అనురాధతో మాట్లాడే ప్రయత్నించేద్దాం అనురాధ ఈరోజు వరల్డ్ ఫ్రస్టేషన్ డే ఫ్రస్టేషన్ చీటికి మాటికి ఊకినే ఫ్రస్టేషన్ వచ్చేసింది అనుకో అంటే అసహనం ప్రతి చిన్న విషయంలో చాలామంది అసహనంగా ఫీల్ అవుతూ ఉంటారు సో అటువంటిప్పుడు మనము సహనం ఎలా తెచ్చుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడదాం ఎలాంటి సందర్భంలో మనం సహనంగా ఉంటే బాగుంటుంది అనేది ఈరోజు నా టాపిక్ దీని తర్వాత ఫన్నీ క్వశ్చన్ రెడీగా ఉంటుంది ముందుగా అనురాధతో మాట్లాడతాం అనురాధ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధ బాగున్నావా నేను చాలా బాగున్నాను ఎలాంటి సందర్భంలో మీకు అసహనం వస్తుంది అలాగే ఎలాంటి సందర్భంలో మనం సహనంగా ఉండాలి గ్రేట్ గా అనుకోద్దు సార్ నేనైతే సహనంగానే ఉంటాను కాకపోతే ఇంకా ఊకే సతయిస్తా చూడు సార్ చెప్పిన వాడు ఇక లిమిట్ క్రాస్ ఇక అప్పుడు నా సహనాన్ని చూస్తారు ఇక వాళ్ళు అప్పుడు నేను ఇక సహన సహనం అయితే ఓకే ఊకే సతయిస్తే కానీ ఉన్నక్కడికైతే నేను సహనాన్ని వాటిస్తాను ఓపికత చూస్తాను ఇంకా లిమిట్ క్రాస్ క్రాస్ అయ్యింది అనుకో ఇక అప్పుడు ఉంటది నాతోన మామూలుగా ఉండదు అనమాట

నేను ఏ విషయంలో అయినా ఏదైనా వర్క్ నాకు అప్పచేసినా సహనంతా ఏ వర్క్ నాకు నిద్ర రాదు మెయిన్ ఎందుకంటే ఆ వర్క్ కంప్లీట్ చేసినాకనే నాకు నిద్ర వస్తుంది తెలియదు ఇప్పుడు నేను ఒక కుక్కని తీసుకొని వచ్చేసి కుక్క దాని తర్వాతనే మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నా ఏం చేస్తావు నువ్వు

కుక్కకు స్కేలు లేకుంటే కట్టెను పెట్టేసి ఆ కట్టెకు స్ట్రేట్ గా ఉన్నటువంటి కట్టెకు తోకని చుట్టవా అసలు వన్ క్రోర్ ఇచ్చిన వన్ క్రోర్ అనే ప్రైజ్ అనౌన్స్ చేసినా నేను దాని దగ్గరికి వెళ్ళను ఇగో ఇదే సహనం అంటారు తెలుసా నీకు అసహనం పోదు నువ్వు అన్నవు చూడు ప్రయత్నించాలి ప్రయత్నించాలి కుక్క తోకను చక్కగా చేయడానికి ప్రయత్నించాలి కానప్పుడు అసహనం తెచ్చుకోవాలి నువ్వు స్టార్ట్ అయ్యేలేదు నువ్వు అప్పుడే నువ్వు నాకు సహనం చాలా ఎక్కువ అది ఇది అని చెప్పేసి అంటావు ఎవరన్నారమ్మా కాని పని అని చెప్పేసి చాలా ఈజీ అది చెప్పండి చెప్పండి సార్ అవునా మీ నాన్నదో మీ అన్నయ్యదో కోటిస్త కావచ్చు నాకు ఎనివే నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ మీరు సహనంగా ఉండండి అమ్మా మీరు అసహనం ప్రదర్శించు ఊరికే చెక్ చేశాను మీ మీరు మీ మీ సహనం ఎంతవరకు ఉంది అని చెప్పేసి చెక్ చేశాను బట్ ఓకే గుడ్ జాబ్ తొందరగా కొటేషన్ చెప్పేసి ఓకే సార్ చెప్తాను నేను నడిచే ప్రతి అడుగు నాకు గమ్యం నే గడిపే ప్రతి క్షణం నాకు ఆనందం నే చేసే ప్రతి ప్రయాణం నాకు గెలుపు వెరీ గుడ్

మన ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి సార్ న్యూస్ పేపర్ లో నేను ఇంకా చదవలేదు చదువుతాను అలాగే మన విలాస్ రెడ్డి సార్ గారికి అలాగే వెంకటరెడ్డి సార్ గారికి మహేష్ సార్ గారికి నా తరఫున కంగ్రాచులేషన్స్ ఇలానే రన్నింగ్ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ కి ఒక కావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వన్స్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ మహేష్ సార్ మీకు కూడా అలాగే మన ఆర్జే క్రాంత్ గారికి కూడా అలాగే మన టెక్నీషియన్స్ జూనియర్ పవన్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే తను ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఆర్జే శ్రీదేవ్ అబ్బాయి షణ్ముఖ గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే తను ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండర్ఫుల్ విషెస్ ఆర్ మన పవన్ సౌండ్ ఇంజనీర్ పవన్ చిన్న పవన్ కి హ్యాపీ బర్త్ డే సో వండర్ఫుల్ విషెస్ తెలియజేసేమో ఒక చక్కని ఒకటి పాట ఒకటి ప్లే చేస్తున్నాను అనురాధానికి వినండి ఓకే ఓకే సార్ జోనా సార్ ఒక వ్యక్తి అంటాడు సార్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాడు హలో కస్టమర్ కేరా అంటాడు అప్పుడు కస్టమర్ కేర్ ఏమంటారు అవును చెప్పండి సార్ నేను మీకు ఎలాగో ఉపయోగపడగలను అంటాడు అంటే ఆ వ్యక్తి ఏమంటాడు సార్ మా వాడు సిమ్ కార్డు మింగేశాడండి అంటాడు కస్టమర్ కేర్ అంటాడు అయ్యో కానీ దానికి నేనేం చేయగలను అండి అంటాడు ఆ వ్యక్తి ఏమంటాడు ఆ సిమ్ కార్డ్ లో వంద రూపాయల బ్యాలెన్స్ ఉంది అంటాడు అప్పుడు కస్టమర్ కెన్ ఏ ఉంటాడు అయితే నేనేం చేయగలను చెప్పండి సార్ అంటాడు ఆ వ్యక్తి అంటాడు ఏం లేదు వాడు మాట్లాడుతుంటే బ్యాలెన్స్ కట్ అవుతుందా అంటే అప్పుడు కస్టమర్ కేర్ ఆ వెరీ నైస్ అండి బాగుంది అనరాదా గుడ్ జోక్ థ్యాంక్ యూ వెల్ మామజ్ ఇన్ మామీజ్ చక్కని జోక్తో మన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా రకరకాల పువ్వులను అరేంజ్ చేస్తూ ఉంటారు పువ్వులన్నీ కూడా ఇప్పుడు మనకు వికటకవి అని ఉంటుంది అంటే వికటకవి ఏంటంటే ఎటు నుండి చదివినా కూడా అలానే వస్తుంది అలాగే షారుఖ్ ఖాన్ గారిది ఆ ఒక మూవీ వచ్చింది ఓం శాంతి ఓం అని చెప్పేసి ఈ ఓం శాంతి ఓంని మనము ముందు నుండి చదివినా వెనక నుండి చదివినా ఒకే తీరుగా ఉంటుందన్నమాట అలాగే జలజ అనే ఒక అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి సేమ్ అలానే ఉంటుంది పోరాపో అన్నాం అనుకో పోరాపో అనేది కూడా మళ్ళీ మనకు రివర్స్గా అట్లనే వినబడుతుంది కానీ బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి కొన్ని పువ్వుల్లో ఇటు నుండి చదివినా కూడా అలానే ఒక అక్షరం ఉందన్నమాట మూడే మూడు అక్షరాల పువ్వు అది ముందు నుండి వెనక్కి చదివినా అదే మీనింగ్ వస్తుంది వెనక నుండి ముందుకు చదివినా కూడా అదే మీనింగ్ వస్తుంది ఇంతకీ ఆ పువ్వు పేరేంటో మీకేమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించేయండి సోరకాయ ఎంత ఉంటుందండి ఓకే దాన్ని కిలోల చొక్కన కిలోల చొప్పున కొంటే ఒక రకమైనటువంటి రేటు ఇప్పుడు ఇళ్ళలో కూడా చాలా కాస్తూ ఉన్నాయి సోరకాయ ఒక చిన్న విత్తనం కనుక నాటామనుకో అది ఇల్లు మొత్తం పందిరేసేస్తుంది దాని తర్వాత అది పొరపాటున చెట్టు ఎక్కితే చెట్టు పైనుండి అలా కిందికి కాస్తూ ఉంటుందన్నమాట దాన్ని దింపడానికి మళ్ళీ సరదా మనం ఎంత కష్టపడ్డా కూడా ఇంటి పక్క వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే నా నాకు ఇంకా గుర్తు నేను ఓ పది మందికి వచ్చేది మా మమ్మీ ఉండి అరే ఆంటీ వాళ్ళకి ఇచ్చిరాపో ఈ ఆంటీ వాళ్ళకి ఇచ్చినపో అంటే సొరకాయలు అన్నీ కూడా తీసుకుపోయి ఇచ్చేదండి భలే కాసేదన్నమాట మా ఇంటి దగ్గర అయితే మహా అయితే పది రూపాయలు కానీ రెండు కోట్లకు కూడా కొంటున్నారు తెలుసా రెండు కోట్ల రూపాయలకు ఒక సోరకాయ ఇది ఎక్కడన్నా విన్నారా మీరు వినుండరు నాకు తెలిసి బట్ ఇది నిజం శ్రీశైలం వెళ్ళే భక్తులను కొందరు కేటుగాళ్ళు బురిడి కొట్టిస్తున్నారన్నమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సొరకాయని ఇది ఇది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా నల్లమల్ల అడవుల్లో పండే నాగ అని చెప్పేసి అంటారనమాట అంటే మనము మనము నాదస్వరం ఉంటుంది కదా నాగస్వరం నాదస్వరం వేరు నాగస్వరం వేరు నాగస్వరం ఏంటంటే మనము పాము ఆటడానికి అతను ఊదుతూ ఉంటాడు కదా ఇట్లా ఇట్లా సో ఆ ఆకారంలో ఉంటుందన్నమాట ఇది ఇళ్ళల్లో ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి చాలా డబ్బులు కాజేస్తూ ఉన్నారు ఇలా మోసం చేస్తున్నటువంటి ఒక ఇరవై ఒక్క మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని చెప్పేసి వాళ్ళు పోలీసులు ప్రజలకు ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారనమాట శ్రీశైలం వెళ్లే భక్తులను టార్గెట్ చేస్తూ శ్రీశైలం మీరు వెళ్ళగానే సార్ సొరకాయ కొంటారా సార్ నాదస్వరం నాగేశ్వరం సొరకాయ అండి ఇది మీ ఇంట్లో ఉంటే అన్ని శుభాలు జరుగుతాయి ఇది ఎందుకంటే ఇది 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 ఎలా ఊగితే మన పాము కూడా అలానే ఊగుతోంది ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇది ఎక్కడ దొరకదండి ఇది ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ఒకే ఒక్క కాయగా వస్తుందండి ఈ ఈ ఒక్క కాయ కనుక మీ ఇంట్లో ఉంటే మీరు అనుకునేవి అన్నీ కూడా జరిగిపోతాయండి అని చెప్పేసి ఇది ఇంకా పక్కన పక్కన తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చేసి నేను కొంటా ఎంత ఎంతగా ఉంటే సరే లాస్ట్కు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలున లక్ష రూపాయలు ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అక్కడి వరకు పోతుందనమాట మ్యాటర్ కానీ ఒక్కసారి నల్లమల్ల అడవిలోకి మనం వెళ్ళిపోయి ఇటువంటి వాటిని చూసామనుకోండి బోవాళ్ళని దొరికిపోతాయా కానీ పాపం ఏమీ తెలియని వాళ్ళకి ఇది నాగేశ్వరము సొరకాయ అండి తీసుకోండి అంటే అక్కడ బురిడి కొట్టేస్తున్నట్టు ఎలా ఎలా గుంటున్నారండి నాకు అసలు అర్థం కాదు ఇంకా 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 కూడా ఎందుకు మోసపోతున్నారు మీరు రెండు కోట్లు పెట్టడం ఏంటండి ఎక్కడున్న ఎక్కించోళ్ళు వస్తున్నాయి ఆ డబ్బులు లాక్డౌన్లో ఉద్యోగాలు లేవు ఏం లేవు మళ్ళీ ఉద్యోగుల కటింగు ఇందులో శాలరీలో ఇన్ని కష్టాలు మనం మనం పడుతుంటే పైస పైసకి మనం ఇంత ఇబ్బంది పడుతుంటే రెండు కోట్లు పెట్టి ఆ నాగేశ్వరంలో ఉండే ఆ సొరకాయని ఎందుకు కొంటున్నారు ఏంటి అసలు

సో అట్లా ఆ విధంగా చేస్తున్నారట ఆ విధంగా చేస్తూ ఉన్నారట వాళ్ళు పిచ్చి జనాలు అనుకోవాలి అందుకోసమే అటువంటి వాళ్ళతో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే యాక్చువల్గా ఒక అద్భుతం జరిగింది మొన్న నేను కూడా ట్రై చేశాను నేను ఒక క్యాప్షన్ పెట్టాను ఈ డిటిహెచ్ యాంటీనాపై పై చాలా తాఫీగా కూర్చున్నటువంటి ఒక కోతి ఫోటోకి ఒక మంచి క్యాప్షన్ ఇవ్వాలని చెప్పేసి మన మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ వాళ్ళు వాళ్ళిద్దరి పేర్లు ప్రకటించాడనమాట ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు డిటిహెచ్ యాంటీనా ఉంటుంది కదా మనకంట అవునవును తెలుసు దాని మీద ఒక కోతి కూర్చుంది అది ఆ ఫోటో ఆయన తీసాడు తీసి దీనికి ఒక మంచి క్యాప్షన్ ఇవ్వండి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అనమాట సో అంటే డిటిహెచ్ యాంటీనా పైన ఒక కోతి కూర్చొని ఉంది ఆంటీనా మధ్యలో కూర్చొని ఉందన్నమాట అది మంచిగా కాలు పట్టుకొని హాయిగా కూర్చుంది ఆరాముగా ఒక రెండు లైన్లు ఒక ఒక వన్ లైన్ క్యాప్షన్ చెప్పు చూద్దాం నువ్వేం ఆలోచిస్తావో దయచేసి ఎవరు మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ ట్వి ట్విట్టర్ మాత్రం మీరు ఫాలో కావద్దండి ఎందుకంటే ట్విట్టర్లో ఈ ఆన్సర్ ఉంది ఈరోజు అలాగే మీరు గూగుల్లో కూడా మీరు దయచేసి వెతకడానికి ఒప్పుకోండి నేను గూగుల్ సెర్చ్ లో ఫ్రాంక్ ఆలోచించి చెప్పండి కోతి కూర్చుంది అక్కడ కోతిని నేను మీ ఇంటి పైన పెట్టుకోండి అరే ఏం డేరింగ్ అండ్ డాషింగ్ అయినటువంటి కోతిని నేను మీ సిగ్నల్స్ కావాలంటే నన్ను పెట్టుకోండి అంతేనా అంతే ఆ మన షన్ముఖ గారి షణ్ముఖ గారికి అండ్ టెక్నీషియన్ అయినట్టు పవన్ పవన్ కి అలాగే మన సౌజన్య గారి హస్బెండ్ గారికి పుట్టిందో శుభాకాంక్షలు అలాగే ఇలాగే ఎల్లప్పుడు నిండు నూరేలు కలకాలం ఇలాగే పుట్టిన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగా చిని అని చిని నాటి స్నేహ గారికి కూడా ఇప్పుడు నడుచుకో బాగుంటుంది గ్యా స్నేహం చాలా బాగుంటుంది కదా కళ్ళు బాగుంటాయి కదా అవి అవును ప్రేమ అయినా రెగ్యులేషన్ మా బాగుంటుంది మీకు పెళ్లి కాకుంటే బాగుండు పెళ్లి అయిపోయింది నాకు చాలు 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 ఆ పాటలో ఎంత బాగుంటుందే అలాగే అలాగే శ్రీకాంత్ భవిలో రాధాగోపాలంలో రాధాగోపాలం చూసిన తర్వాత నాకు అటువంటి వైఫే కావాలనిపించింది తెలుసా ఆ బ్యూటిఫుల్ గా వాలు జడ అవన్నీ ఎంత బాగుంటాయి నేను అటువంటి వాలు జడ ఎక్కడన్నా దొరుకుతా అని చెప్పేసి గత రెండు సంవత్సరాల చూడబట్టి ఎక్కడ దొరుకుతలేదు

రైట్ మనకంట నా సమయం దగ్గరకు వచ్చేసింది ఏడు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఇది ఈరోజు సోమవారం కాబట్టి ఒక జస్ట్ వన్ అవరే ఉంటుంది సరేనా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మా నైస్ బాయ్ ఆంటీ నా పైన నా ఆంటీ అని చెప్పేసి చిమ్మపుడు శ్రీరామ్మూర్తి గారు ఆన్సర్ పంపించేశారు వెరీ గుడ్ ఆన్సర్ ఏమండీ ఇది ఇది ఏమండి మీరు అనుకోవచ్చు ఇది ఇది ఏమన్నా జోకా లేకుంటే మా అమ్మ ఏమన్నా క్రియేట్ చేశాడా అన్నది నా 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 నెవర్ నేను అసలు క్రియేట్ చేయనండి ఏది కూడా ఏదో ఫనీ ఫన్నీ రిడీల్స్ అంటే నేను ఏదో క్రియేట్ చేస్తుంటాను కానీ చాలా సీరియస్ విషయాలు నేను అసలు నా వల్లనే కాదు అట్లా క్రియేట్ చేయడం డిటీహెచ్ యాంటీనాపై టాపిక్గా కూర్చున్న కోతి ఫోటోకి మంచి క్యాప్షన్ పెట్టి వారికి మంచి క్యాప్షన్ పెట్టిన వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించిన మహేంద్ర గ్రూప్ ఆఫ్ అధినేత ఆనంద్ మహేంద్ర ఇద్దరు పేర్లను ప్రకటించారు ట్విట్టర్లో మంచి క్యాప్షన్లను పంపి పంపినటువంటి వాళ్ళల్లో వల్లి సూర్య దీపక్కు మహేంద్ర వాహనాలను అందజేస్తున్నట్లు వాళ్ళు తెలిపారనమాట మొత్తం అయితే వాళ్ళకు మహేంద్ర వాహనాలు వచ్చేసాయి కేవలం ఒక ఒక డిటిహెచ్ యాంటీనా పైన ఒక కోతి కూర్చొని ఉంది యాంటీనాకి ఒక చిన్న కట్టెలా ఉంటుంది మధ్యలో మంచిగా దాన్ని యాంటీనాకి దాన్ని వీపు ఒరిగిచ్చేసి కూర్చుందనమాట చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంది మీరు కావాలంటే ట్విట్టర్లో ఇది చూడండి అలాగే గూగుల్లో కూడా చూడండి డిటిహెచ్ యాంటీనా మంకీ అని చెప్పేసి కొట్టండి క్యాప్షన్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది ఇమీడియట్గా సో అయితే మరి ఇంతకీ సూర్య దీపకులు వాళ్ళు చాలా రెండు క్యాప్షన్లు పెట్టారు దీనికి రెండు క్యాప్షన్లు ఏమేమి పెట్టారంటే టీవీకే అందర్ ఏక్ బందర్ టీవీకే అందర్ అని చెప్పేసి ఎవరు మన సూర్య పెట్టాడు ఏక్ అందర్ ఏక్ బందర్ టీవీకే అందర్ అని చెప్పేసి పెట్టారు ఆయనకు బాగా నచ్చింది క్యాప్షన్ సో ఆయనకు ఒక మహేంద్ర వెహికల్ పంపించేశాడు ఇచ్చేసాడు ఓకే అలాగే దీపక్ ఏం పెట్టాడంటే డిటిహెచ్ కదా డైరెక్ట్ టు హనుమాన్ జీ అని చెప్పేసి పెట్టాడు అనమాట డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హనుమాన్ జీ అని చెప్పేసి పెట్టారు ఈ రెండు క్యాప్షన్లకి రెండు మహేంద్ర వెహికల్స్ వెళ్ళిపోయాయి సో దీపక్ అండ్ సూర్య కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఎంత చక్కగా ఆలోచించారు యాంటీనా పైన ఆంటీ అని చెప్పేసి చిమ్మపూర్ శ్రీరామూర్తి గారు పెట్టారు గురుగారు మీరు అక్కడ పంపిస్తే థర్డ్ ప్రైజ్ నీ కూడా వచ్చేది నాకు పంపించావు బట్ అయినా పర్వాలేదు నేను ఆయనకు పంపించే ప్రయత్నం చేస్తాను సార్ కొద్దిగా స్పెషల్ కన్సలేషన్ ప్రైజ్ ఏమో ఇవ్వండి మా గురుగారికి అని చెప్పేసి అంటారనమాట అలాగే నళిని కుమార్ గారు రవీందర్ మామ అండ్ అలాగే మన సురేష్ మామ ఆనంద్ అలాగే ఇంకెక ఇంకెవరు పెద్దవాళ్ళు వీళ్ళు సార్ మీ పేరు చెప్పలేదు గురుగారు వెంకటరెడ్డి వెంకటరెడ్డి జీ పర్ఫెక్ట్ ఆన్సర్ మా ఇచ్చేశారు ఒక పువ్వు అటు నుండి ఇటు చదివినా ఇటు నుండి అటు చదివినా కూడా ఒకే పేరు వస్తుంది ఇంతకీ ఏమిటా పువ్వు అని చెప్పేసి అనగానే గునుగు పువ్వు ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అటు నుండి ఇటు చదివినా ఇటు నుండి అటు చదివినా కూడా అదే వస్తుందన్నమాట ఓకే అలాగే ఇక కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆల్రెడీ సోరకాయ విషయం చెప్పాము అలాగే రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర గుండంగా మారే అవకాశం ఉంది కాకినాడ సమీపంలో మంగళవారం ఇది తీరం దాటనుంది దీని ప్రభావం ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్రలో ఉభయ గోదావరి జిల్లా అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా రాగల ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారనమాట అలాగే బేబీ చిన్న పాప ఈ చిన్న పాప ఏం చేసింది పాప అంటే స్కూల్ గోయింగ్ కేరళకు చెందినటువంటి షాన్వి అనే పదేళ్ల చిన్నారి గంటకు ముప్పై మూడు రకాల వంటకాలను వండి అందరినీ అవరానిపించడంతో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ను చోటు సంపాదించుకుంది ఇడ్లీ ఉత్తప్పం దోశ వడ ఫ్రైడ్ రైస్ చికెన్ రోస్ట్ అప్పం సహా ముప్పై మూడు రకాల వంటలను ఈ చిన్నారి కేవలం గంటలోనే తయారు చేసింది సో ప్రస్తుతం ఈ చిన్నారి వంట చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా తల్లిదండ్రులతో కలిసి శాన్వి ప్రస్తుతం విశాఖలో ఉంటుంది సో కంగ్రాచ్యులేషన్స్ శాన్వి బంగారు తల్లి గంటలో ముప్పై మూడు రకాల వంటలు చేసింది శాన్వి సాన్వి స్టడింగ్ హర్ టెన్త్ క్లాస్ అనుకుంటా ఒకవేళ సాన్వి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరెండు బంధువులు వచ్చారనుకో ఏమండి మీరేం టెన్షన్ పడకండి గంటలో ముప్పై మూడు రకాల వంటలు ఎత్తాను అంట అలాగే వాళ్ళ ఆయన ఎంత అదృష్టవంతుడు అసలు ఈ అమ్మాయికి కొంచెం పెళ్లి రాగానే ఇక బోల్డ్ అని సంబంధాలు వస్తాయి ఏవండి మా పాప గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కిందండి గంటలో ముప్పై మూడు రకాల వంటలు ఉండి మీరు వంటల గురించి అసలు మర్చిపోండి అని చెప్పేసి అనగానే కొంచెం భోజనం పెరుగులు ఉన్నారనుకోండి అలాగా అమ్మాయిని కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్కరి అరగంట సేపు వండుతారు ఈ అరగంట సేపు వండిన తర్వాత ఏమండి ఇది ఉడికిందా ఒకసారి చూడండి ముక్క అని చెప్పి తీసిస్తారు ఇది మనం ఇంకా ఉడకలేదని చెప్పేసి అనమానుకో మళ్ళీ కొన్ని వస్తారు అందులో లాస్ట్కు అడి వేసి ఒక గంట తర్వాత అందులో గంట పెట్టి తీసుకొని వచ్చి అయిపోయింది అని చెప్పేసి అసలు అలాగే కవితక్క గారికి కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తనను తాను తను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ అభ్యర్థికి కవిత గారు ధన్యవాదాలు తెలియజేశారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్కు ఈ విజయాన్ని అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంతటి భారీ విజయాన్ని సమకూర్చినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ కార్పొరేటర్ల కౌన్సిల్లకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు తెలియజేశారన్నమాట దట్స్ సో నైస్ అలాగే ఇక ఇరవై నాలుగు గంటలు మనం కోస్తా జాగ్రత్తగా ఉండాలండి సెవెంటీ టూ అవర్సు ఎందుకంటే హైదరాబాద్లో రాగల డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ హెచ్చరించారు నగరంలో కొన్ని చోట్ల తొమ్మిది నుంచి పదహారు సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వర్షాల నేపథ్యంలో అధికారులు సిబ్బంది అలర్ట్గా ఉండాలని చెప్పేసి అలాగే రిలీఫ్ సెంటర్లో వసతులు ఉండేలా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అత్యవసర సమయంలో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ సో అత్యవసర సమయంలో ఉంటే చెప్పేసేయండి సో హైదరాబాద్లో ఎవరున్నా మీ బంధువులున్నా మీ 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 పేరెంట్స్ ఉన్నా మీ అన్నయ్య ఉన్నా మీ తమ్ముడున్నా ఎవరున్నా జస్ట్ ఒక మెసేజ్ సెవెంటీ టూ అవర్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలట వర్షాలు ఎక్కువగా ఉన్నాయి బయటకు తిరగకండి ఎక్కడికి వెళ్ళకండి అని వచ్చిన అలర్ట్ ఇచ్చారనుకో వాళ్ళు కూడా ఎందుకంటే ఈ విషయం తెలుసుకోవచ్చు కొందరికి తెలియదు అంటే రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్ అవన్నీ ఇస్తున్నాం కాబట్టి మీ వంతు బాధ్యతగా వచ్చిన మెసేజ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారా రాగల డెబ్బై రెండు గంటలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించారా హైదరాబాద్ కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే నగరంలో కొన్ని చోట్ల తొమ్మిది నుంచి పదహారు సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మీ వాళ్ళకి పిల్లలు వాళ్ళందరికీ కూడా కాల్ చేసి చెప్పేసేయండి బయదబేయ్ ఎవరన్నా నిట ఇష్టం ఉన్నవాళ్ళు మీరు కాస్త జాగ్రత్త ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పేసి వచ్చిన మెసేజ్ పెట్టండి ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారందమా కార్యక్రమంలో మళ్ళీ మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం మేబీ రేపు రావచ్చు రాకపోవచ్చు బట్ నో ప్రాబ్లం మీకోసం ఒక స్పెషల్ రికార్డింగ్ షో రెడీగా ఉంటుంది మావది అంటే ఎప్పుడో మీరు విన్నది కాదు సరదాగా మీకోసం ఒక స్పెషల్ రికార్డెడ్ షో చేస్తాను బోల్డ్ అన్ని జోక్స్ ఉంటాయి అందులో నా ప్రజెంటేషన్ ఉంటుంది రికార్డెడ్ షో మాత్రం కాదు ఓకే అంటే పాతది ఏ కాదు కొత్తదే రికార్డ్ చేసి మీకోసం డెఫినెట్గా టూ అవర్స్ నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ముందే చెప్తున్నాను నువ్వు చెప్పొద్దా మాకు అది ఇదని చెప్పేసి నో ప్రాబ్లం హ్యాపీగా రేపు కాల్స్ ఎవరు చేయొద్దు సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీకి మామ మరి కాల్ చేసాం మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అది ఇది అని చెప్పేసి అని అనుకో మళ్ళీ బంద్ అయిపోద్ది అందుకోసం అని చెప్పేసి మై డియర్ మామస్ అండ్ మామీస్ మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ మనం కలుసుకునే ప్రయత్నించేద్దాం అప్పటివరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో